ఏదైనా ఇప్పుడంటే ఒక రకమైనటువంటి వ్యూహం వేయాలి. ఏంటంటే ఇదిగో నన్ను ఎన్డీఏ మీటింగ్ పిలిచారు కదా మీరు, ఇప్పుడు కనుక మీరు తెలుగుదేశం తెచ్చుకోకపోతే నేను బయటకు వెళ్ళిపోతాను, జాతీయ స్థాయిలో మీ పరువు పోద్ది, పార్టీ మీటింగ్ పెట్టిన ఎన్డీఏ మీటింగ్ పెట్టినటువంటి నెల తిరిగేటప్పటికి బయటకు వెళ్ళిపోయి అనే పరువు పోద్ది కాబట్టి అని వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేయాలి. అంతకు మించి మరేం లేదు. అయితే అట్లా గొడవ పడి బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ పొత్తు కలుస్తుంది అనుకోవడం కూడా భ్రమ, ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు. అయితే ఈతో రెండో వ్యూహం ఏముండాలంటే ఎన్డీఏలోకి మాత్రం తెలుగుదేశాన్ని మేము పిలవం, మీరు లోకల్ గా మీరు కలుసుకుని పొత్తు పెట్టుకోండి అని చెప్పాలి. మన స్థానికంగా కలిపి పెట్టుకున్నట్టు బీజేపీతో కూడా కలిపి పెట్టుకోమని చెప్పాలి. అప్పుడు మాకేం అభ్యంతరం లేదు, అది మీరు చూసుకోండి, కానీ మాకు ఎన్డీఏలోకి మాత్రం తెలుగుదేశం వద్దని చెప్పాలి. అప్పుడు దానికి ప్రయోజనం ఏముంటుంది? అఫీషియల్ పొత్తు అయితే ఉండదు అప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకి ఎంతవరకు వాల్యూ ఇస్తారు బీజేపీ అనేది ఒకటి, ఒకవేళ ఇవ్వకపోతే ఆయన సెకండ్ ఆప్షన్ ఇంతేనా వేరే ఏదైనా ఉందా, అంటే ఇంకా బయటికి రావడమేనా అంత సాహసం చేస్తారు బయటకు రా అంటే మరి ఆయన ఆలోచించుకోవాల్సింది. బేసిక్గా ఏంటంటే